ప్రజా మద్దతు సేకరించేందుకు వారి వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నామని 14 వరకు నిర్వహించిన ఈ సేకరణ 50% పూర్తి చేసుకుందని మంత్రి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ తో పాటు జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా నిర్వహిస్తామని గ్రామ స్థాయిలో ఉండే సర్పంచుల దగ్గర నుండి మంత్రుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని వివరించారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. ఇది పవిత్ర రంజాన్ మాసం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరులో బారాషాహి దర్గాకు సంబంధించి 15 కోట్ల రూపాయలు గతంలో నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా నేనే ఆ రోజు తీసుకొచ్చి ఆ జీవోని జగన్ మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆగమేఘాల మీద జీవోని తీసుకొచ్చి ఆ రోజు దాన్ని మీడియా ముందు కూడా ప్రదర్శించాం. అయితే ఈరోజు దానికి సంబంధించి నిధులు సాధారణంగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత వాటికి నిధులు విడుదలవుతాయి. కాబట్టి వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పదే పదే ఆ విషయాన్ని తీసుకువెళ్ళడం, దీనికి సంబంధించినటువంటి జీవో విడుదలైంది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తే దానికి సంబంధించినటువంటి పనులు మొదలవుతాయని చెప్పి చెప్పిన మీదట వెంటనే ముఖ్యమంత్రి గారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి కూడా ఈరోజు నిధులు విడుదల కావడం జరిగింది. అయితే ఈరోజు దానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే నిధులు విడుదలయ్యాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు, ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఏదన్నా లోటుపాట్లు ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు. కాబట్టి ఇస్తే తప్ప ఉద్యమాలు చేస్తేనో, పోరాటాలు చేస్తేనో, నిరసనలు చేస్తేనో దానికి సంబంధించి వెంటనే జీవోలు విడుదలని చెప్పుకునేటువంటి వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలుసు, అధికార పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య విన్నవించిన వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సానుకూలంగా స్పందించి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, వెంటనే దాన్ని పూర్తి చేయమన్నాడు. వెంటనే పవిత్ర రంజాన్ మాసంలోనే దానికి సంబంధించి